ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు వారి ఈటల స్థానం ఏమిటి? తలాని ఏమను ఆయన ఆలోచన ఏంటట, మీరు ఏమైనా మాట్లాడిందా, ఆయన ఏమనుకుంటున్నారట? ఈటల స్థానం ఏంటండి, సంకట పరిస్థితులు ఉన్నాడు ఆయన. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆయన కూడా ఇవ్వాల్సిన సముచిత స్థానం నాకు ఇవ్వడం లేదు అని మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అది ఏం సందర్భమో, మొత్తానికి పార్టీలో ఎవరైతే పాత వాళ్ళు ఉంటారో, సిద్ధాంతాన్ని కట్టుకుంటే వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. బీజేపీలో కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ ఇమడలేకపోతున్నారు. ఇమడాలి, పార్టీని బలోపేతం చేయాలన్నా కూడా పాత వాళ్ళు కానిస్తలేరు అనేది ఒకటి. కార్యకర్తలు బలమైన ప్రచారం ఉంది. ఒక మాస్ లీడర్ ఎదుగుతున్న దశలో కట్ చేయడం అనేది బీజేపీకి అలవాటుగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా పరిస్థితులు బాగానే ఉండొచ్చు. మోడీ నాయకత్వం మీద ఈ పాపులర్ లీడర్గా ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చే వరకు భిన్నమైన పరిస్థితులు మొదటి నుంచి కనబడుతున్నాయి. నాగం జనార్దన్ రెడ్డి, మీకు తెలుసు, నాగం జనార్దన్ నుంచి మొదలుకొని ఏ నాయకుని చూసినా మనకు ఈరోజు వచ్చిన వాళ్ళు ఇమడలేకపోతున్నారు. దానికి కారణమవరు వాళ్ళ, లేకపోతే సిద్ధాంతానికి వాళ్ళు ఇమడలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళను కలుపుకోలేకపోతున్నారా? మనకు పైగా చూస్తే ఆ రోజు బండి సంజయ్ మీద ఫిర్యాదు చేసింది వాస్తవం. ఇది మనం నేను చేయలే అనొచ్చు. బండి సంజయ్ తనకు స్థానం ఇస్తలేడు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఆయన ఆదేశం తీసుకోవాల్సి వస్తుంది, ఆయన అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పిన విషయాలు వాస్తవమే. రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరు కానీ, కానీ ఇవాళ అదే పార్టీ నాయకులు, అదే ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఇవాళ ఈయనను కూడా వ్యతిరేకిస్తున్నారు, కిషన్ రెడ్డిని. కిషన్ రెడ్డి వ్యతిరేకించే పరిస్థితి ఉన్నాయి. బయట ఏమనలేకపోతున్నారు, ఎంతమంది విమర్శిస్తారు, వాడు మంచిలే వీడు మంచిలే అంటారా? అనలేరు కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి, తులవమ్మ కేసును తీసుకుంటే ఇంకా ఈటల రాజేందర్ పరిస్థితి మనకు తెలుస్తుంది కదా. ఎవరో చేరికల కమిటీ చైర్మన్ చేసినాం ఆయన, తీసివేతల కమిటీ చైర్మన్ చేస్తే అయిపోతుంది. ఎవరైనా తీసేయాలని ఆయనకే బాధ్యత చెప్తే అయిపోతుంది. తీసివేతల కమిటీ కూడా ఒకటి ఉండాలి. ఎందుకంటే ఉల్టా ఇప్పుడు చేరికల కమిటీ పెట్టింది మీరు, కానీ ఎవరిని చేర్చుకోరవద్దు, పార్టీలో ఉన్నది ఎవరు, ఎవరు సిద్ధాంతానికి కట్టుబడి లేరు, వాళ్ళని తీసేయాలి, దానికి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఇసా రాష్ట్ర బీజేపీ ప్లస్సా మైనసా? అంటే ఎట్లా చెప్తామండి, ఇప్పుడు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి. బండి సంజయ్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇవాళ ఆయనని తీసేయడం వల్ల ఊపు తగ్గింది అంటారు. అది నాయకులు అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు, మనం అంటలేము. ఆయన కూడా పొరపాటు చేసిండు, ఆయన కూడా తొందరపాటు పోయిండొచ్చు, దూ కూడా కొంతమంది అవమానపరిచిండొచ్చు పార్టీలో, పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి సమన్వయం చేసుకోకపోవచ్చు. కంపేర్ చేస్తారు జనాలు కంపారిటివ్లీ. కిషన్ రెడ్డి ఒక ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ వ్యక్తిగా ఉంటాడు, మాస్ను మెయింటైన్ చేసే పరిస్థితి ఉండదు, ఒక దండ వేసుకునే పరిస్థితి ఉండదు. కండువా ముందుకు వచ్చి కండువా వద్దంటాడు, దండ వద్దంటాడు, ఆలింగనం చేసుకునే అవకాశం ఉండదు. అంటే ఒక కార్యకర్తను స్పందించి ఎంబడే డ్రైవ్ చేసే పరిస్థితి ఉండదు. పార్టీకి ఒక డిగ్నిఫైడ్ నాయకుడుగా ఒక పార్టీని సమన్వయంతో నడిపిస్తుండొచ్చు, తప్పు లేదు, కానీ ఇవాళ పార్టీలో అభిప్రాయం లేదు. బండి సంజయ్ని మార్చడం వల్ల పార్టీకి నష్టమే. ఆ నష్టాన్ని కావాల్సుకొని తెచ్చుకున్నారా, లేకపోతే అక్కడ పాయింట్ అది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డెలివరేట్లీగా ఉద్దేశపూర్వకంగా తన పరిధిని తాను తగ్గించుకుంటున్నదా, తనను తాను నిర్వీర్యం చేసుకుంటున్నదా అనే ప్రశ్నలు ఉన్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక అట్లా కనబడుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటారా ఉండరా, మరి ఏం జరగవచ్చు? వరుస క్రమంలో జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే మనకు ఈటల రాజేందర్తో పాటు మిగతా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కూడా కొంత సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓకే, ఈటల రాజేందర్ ఉంటాడా ఉండడా అనేది కాదు ఇక్కడ. ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నవారు వాస్తవం. కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఇన్ని పార్టీల నుంచి, ఇన్ని ఉత్తర తెలంగాణ నుంచి అని కొంతమంది నాయకులను ప్రపోజ్ చేయడము, దానికి ఇక్కడ నుంచి అనుమతి రాకపోవడం అనేది ఒక రీసెంట్ పరిణామం. అట్ ద టైంలో చాలా పీక్ స్టేజ్ ఏంటంటే తులవమ్మకు పోటీగా ఇంకొకరిని తెచ్చిపెట్టడం, ఉండరే లింగులు ఇట్టుకో జంపు జరుకో అని ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా పోగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇది కార్యకర్తలు అంటున్న మాట, కార్యకర్తలతో మాట్లాడి వచ్చిన మాట ఇది, మనం అంటున్న మాట కాదు. వీళ్ళు ఉండనిస్తారా, పోనిస్తారా? కనీసం ఇంతకుముందున్న పరిస్థితినైనా ఉండనిస్తారా? రాజాసింగ్ విషయంలో కూడా
తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం వాస్తవం. జాతీయ పార్టీ మీద ఉన్నారు, స్థానిక నాయకత్వం మీద ఉన్నారు. స్థానిక నాయకులు ఒక బండి సంజయ్ తప్ప ఆయన పట్ల ఎవరు, ఆయన వస్తే మా బలం ఎక్కడ పోతుందో అనుకుంటున్నారు అనేది కార్యకర్తలు ఉన్నారు. జాతీయ నాయకత్వం ఇంకా సిగ్నల్ ఇస్తలేదు అని జాతీయ నాయకత్వం మీద కోపం ఉన్నారు. ఒక్క మోడీ నాయకత్వం పాపులర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి అది అంటిపెట్టుకొని ఉంటున్నారు. కార్యకర్తలు కూడా ఒక పని చేస్తున్నారు. ఇప్పటి కార్యకర్తలు చెదిరిపోలే, బెదురుతున్నారు కానీ చెదిరిపోలే. ఏమవుతుంది అనేది వాళ్ళకు పెద్ద అంతర్మదనం. ఇవాళ ఏ కార్యకర్తను అడిగినా చెప్తాడు మనకు. మనం ఇవాళ ఇక్కడ కూర్చొని చెప్తున్నది కాదు ఇది. ఏ కార్యకర్తను అడిగిన ఎందుకు తీసేసిండండి బండి సంజయ్ని, ఎందుకండి రాజసింగ్ మీద, ఎందుకు వీళ్ళు రాజసింగ్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు, ఎందుకు కృష్ణ యాదవ్ని అడ్డుకున్నారు, ఎందుకు ఎవరు చెప్పారు వీళ్ళకు, వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు, ఆప్మాన్ ఎవరు చెప్పిండ్రు, రమ్మని ఎవరు చెప్పిండ్రు. ఈడల రాజేందర్ మరి మనస్ఫూర్తిగా పనిచేస్తుండా? మరి ఈడల రాజేందర్ మనసులకే స్థానం లేనప్పుడు ఆయన ఒక ఎన్నికల కమిటీని ఎన్నికల రథసారథిగా ఎట్లా వ్యవహరిస్తాడు అనేది ఒకటి. అయితే ఈటల రాజేందర్ ఇప్పుడు మన దీక్ష చూసినా ఆయన మాటల్లో కూడా పసలేదు. ఆయన అంతా ఎక్స్పోజ్ అయినట్టు ఫ్రంట్ లైన్ లీడర్గా ఉన్నట్టు లేదు. అయితే సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? లేదా ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వానికి వదిలేసి, జాతీయ నాయకత్వానికి వదిలేసి ఈటల జాతీయ నాయకత్వానికి నిర్ణయాలు వదిలేసి ఓకే ఓకే తన స్థానాలు కొన్ని రెండు మూడు స్థానాలు ఉన్నాయి ఆయన అమ్ముకున్న వాళ్ళు, ఆయన అనుచరులు అంతవరకు పరిమితం అవుతాడా లేకపోతే తిక్కలేసిమని నిర్ణయాలు తీసుకుంటాడా? ఇది చాలా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంత చౌరస్తాలో ఉన్నట్టే పరిస్థితి ఉంది. ఆయనే కాదు బీజేపీ కూడా చౌరస్తాలో ఉన్నట్టుంది కదా. బీజేపీ చౌరస్తలు బీజేపీ కార్యకర్తలకు అర్థమవుతలేదు. కానీ జాతీయ నాయకత్వం ఎప్పుడైతే ఈ పార్టీ జమిలి ఎన్నికలు అంటున్నారు కదా, జమిలి ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు వాయిదా పడితే ఆ వ్యూహంలో ఏమన్నా తేడా వస్తుందా? జాతీయ నాయకత్వం ఏమన్నా సిగ్నల్స్ ఇస్తుందా? ఆ సిగ్నల్ మీద ఆధారపడే పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, సిగ్నల్స్ అక్కడ నుంచి రాకపోవచ్చు. సిగ్నల్ రాకుండా మీరు ఇక్కడ సిగ్నల్ ఎట్టిస్తున్నారు? మరి ప్రాపర్గా కోఆర్డినేషన్ లేనట్టు. కోఆర్డినేషన్ లేదనే కదా. బండి సంజయ్ ఒక అనుభవ రాహిత్యం, ఒక యంగ్ దూకుడు, సమన్వయం లేదు అని ఒక ఆరోపణ ఉండే కదా. మరి ఇంత పెద్ద మహామావు నాయకుడు, ఏమాయమీ లేని నాయకులలో ఇద్దరును కిషన్ రెడ్డికి ఇచ్చారు, డాక్టర్ లక్ష్మణ్కి ఇచ్చారు. మరి కిషన్ రెడ్డి వచ్చినాక సమన్వయం లేకపోవడం ఏంది? ఇంత గందరగోళం ఏందండి? పార్టీ కలవడానికి వస్తే పార్టీ నాయకులు పారిపోవడం ఏంది? తిరిగి బీజేపీ నాయకత్వం పాత నాయకుల చేతుల్లోకి వెళ్తున్నట్టు కనబడుతుంది. మళ్ళీ పాత నాయకుల చేతులు, పాత నాయకుల చేతుల్లో ఉంది. కొత్త నాయకులను వాళ్ళు సముచిత స్థానం ఇస్తలేరు. వాళ్ళ ఐడియాలను తీసుకోవడం లేదు. వారి వారి కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక నెల రెండు నెలల కింద అగ్రనాయకులు ఏమన్నాడు తెలుసా? ఒక అగ్రనాయకుడు ఏమన్నాడు, బీసీలకు మేము చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, మేము బీసీల ఎజెండాతో పోతామన్నాడు ఒక అగ్రవర్ణాల నాయకుడు. ఎవరు ఇస్తలేరు, మేము ఇస్తున్నాం, ఈసారి బీసీ ఎజెండాతో పోతామన్నాడు. ఇంకో ఆయన ఏమన్నాడు, బీసీకి చెందిన నాయకుడు, బీసీ డిక్లరేషన్ త్వరలో ప్రకటిస్తున్నామన్నారు, ఎస్సీల మీటింగ్ పెడుతున్నా అన్నారు. ఎస్సీ మీటింగ్ లేదు, బీసీ డిక్లరేషన్ లేదు. వీళ్ళు చేసే లోపల కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది, బీసీ డిక్లరేషన్కు మీటింగ్ పెట్టింది. నిన్న సతీష్ ఎవరో ఒక నాయకులు కలిసి ఒక మీటింగ్ పెట్టి దానికోసం డిక్లరేషన్కి ఏం కావాలా, ఏం చర్యలు తీసుకోవాలి మొత్తం నిన్న రోజంతా చర్చ చేశారు. మరి ఎటువంటి చర్చలు బీజేపీలో ఉన్నాయా? మేనిఫెస్టో ఎట్లా పోవాలా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లా ఎదుర్కోవాలి, ఏ డిక్లరేషన్ ఇవ్వాలని ఇప్పటి వరకు లేదు. కాబట్టి కార్యకర్తలు కానీ ఇతర పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు వీళ్ళకి ఒక వ్యూహం లేదు. దీక్ష చేసారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఆ రోజు వర్షం పడుతుంది వాయిదా ఇస్తారు. మా దీక్ష అన్నారు, పార్టీ ఇంద్రపార్టీ చేశారు, అరెస్ట్ అయిపోయింది అయిపోయింది. సో ఏంటంటే ఒక ఫోర్స్ కనపడతలేదు, డ్రైవింగ్ ఫోర్స్ కనపడతలేదు. అప్పట్లో మొన్నటి వరకు బండి సంజయ్ ఒక ఫోర్స్ లాగా వచ్చిండు, అంతవరకే. ఏదో హల్చల్ ఉన్నది, హల్చల్ ఉంది, ఒక హల్చల్ చేయగలిండు. ఇప్పుడు హల్చల్ లేదు, హల్చల్ చేసే నాయకుడు కూడా కాదు కిషన్ రెడ్డి. ఒక మైండ్ గేమ్ ఆడతాడు, ఆయన మైండ్ గేమ్ ఆడతాడు, సాఫ్ట్ గేమ్ ఆడతాడు. ఆయన గేమ్ ఎప్పుడు కూడా జాతీయ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ఆయన సిగ్నల్స్ వస్తుంటాయి, మరి ఆ సిగ్నల్ రాలేదా? మరి మీరు వచ్చి ఎవరికి మాట ఇవ్వకండి, మీరు ఎవరు కూడా మాట జారకండి, వేరే వాళ్ళని చేర్చుకోకండి ఇప్పుడే అని చెప్పలేరా? చెప్పే శక్తి లేదా, ఆ యుక్తి లేదా? ఏమైంది మరి? ఒక జర్నలిస్ట్గా మనం గమనిస్తున్నాం కదా ఇటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ క్రమశిక్షణ రాహిత్యం అన్న, క్రమశిక్షణ లేదు,
కాంగ్రెస్ అంటూ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి పరిస్థితి మనం చూడలేదు. కాంగ్రెస్ 2 అయింది, బీజేపీ ఉంది. కాంగ్రెస్ 2 కాంగ్రెస్ ను మనం అనలేము. ఎందుకంటే మొదటి నుంచి ఉన్న పార్టీ ఆ పార్టీ వ్యవహారం అట్లుంటే డెమోక్రటిక్ గా ఉంటది అన్న ఓకే సిద్ధాంతాలు రాదాంతాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ పార్టీకి కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కొద్ది నెలల్లో ఉంది. ఈ సందర్భంలో ఇట్లాంటి పరిణామాలు పార్టీ పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయి, కలిగించే అవకాశం ఉంది? ఇప్పటికీ కార్యకర్తలు వేచి చూసే పద్ధతులు ఉన్నారు. ప్రజలలో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి. ఒక జాతీయ పార్టీ మన బీజేపీ జాతీయ నాయకత్వం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది, రాష్ట్ర ప్రాధాన్యత లేదు. సేమ్ టైం సైమల్టేనియస్లీ ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ అవసరమైంది, తెలంగాణ అవసరమైంది, జాతీయ ప్రయోజనాలు ముఖ్యమైనవి. లోకల్గా అంత పోరాటం చేసే పరిస్థితి కనబడడం లేదని ఒక ప్రజల్లో కావాలి. అదే ప్రజలు ఎంపీ ఎలక్షన్ ఒకటి ఉంటుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటుంది, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా పోరాట పటిమ లేదు, యుద్ధం చేయడం లేదు, వీళ్ళు ఒక సమన్వయంతో పోతున్నారు, ఒక ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీళ్ళు అప్పట్లాగా లేదు, అసలు సన్యాసం చేస్తున్నారనే అనుమానాలు వచ్చింది. కార్యకర్తలకు ఇంకా నమ్మకం ఉంది, రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తేస్తారని, బలమైన నాయకులు ముందుకు వస్తారని, ఏదో ఆదేశాలు వస్తాయని, ఏదో జరిగిపోతాయని, లిక్కర్ స్కామ్ కేసులో ఇంకేదో అద్భుతం జరుగుతుందని, చివరి నిమిషం వరకు పార్టీ బలపడవచ్చని కార్యకర్తలు, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, మ్యాచ్ ఫిక్సింగ్ అంతా అబద్ధం కావాలని, బూడకం కావాలని, ఇది బాగుండాలని కార్యకర్తలు ఇంకా చెదరలేదు. బెదిరిండ్రు కానీ చెదరలేదు. కానీ ప్రజలలో సిగ్నల్స్ రాంగ్ సిగ్నల్ పోయింది. దాన్ని ఎట్లా ఉపసంహరించుకుంటారు వీళ్ళు? ఎట్లా మరి వీళ్ళ ప్రత్యామ్నాయం ఏంటి? మొత్తానికి బీజేపీ ఎన్నికల సమయంలో ఇటువికిట్ లాగానే అంటే తనకు తానే తగ్గించుకోవడం, తనకు తానే పరిమిత పాత్ర పోషించడము అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది కొంత నష్టానికి దారితీసింది. అది ఎంతవరకు నష్టపోతుంది? ఉన్న నాయకులు ఉంటారా, మరి చేరిన నాయకులు ఉంటారా, ఇంకా కొత్త పార్టీ నుంచి వస్తారా? వేరే పార్టీ నుంచి వచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు కనబడతలేవు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు వీళ్ళు వ్యూహం మార్చుకుంటారా, ఒక్కటేసారి తక్కువ పల్టాస్తారా అనేది ఏం లేదు, కనబడతలేదు. అట్లాగనే వ్యూహం మళ్ళీ మార్చుకుంటే ఆ పార్టీ కొంతవరకు మనగడ సాధిస్తుంది. కానీ ముందటి పూర్వయోగం వస్తుందా, 3 నెలల కింద ఉన్న పరిస్థితి మళ్ళీని యథాస్థితికి తీసుకురాగలుగుతారా అనేది కొంత అనుమానంగానే కనబడుతుంది.